వార్త. జంట నగరాల్లో పోలీసులకు మిస్టరీగా మారిన సైకో సీరియల్ కిల్లర్ కోసం తీవ్ర గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 23 మందిని మాయం చేసిన సీరియల్ కిల్లర్ ఆచూకీ తెలియకపోవడం గచ్చిబౌలి ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మీకు ఎవరి మీదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. సిటీ చెడిపోయిందిరా, ఎక్కడ చూడు మాటల్లో మానభంగాలు, కబ్జాలు, ఎంత కారణం మందు. అందుకే మందు తాకూడదని చెప్తాను. ఓరి నీ అప్ప చెయ్యి, కడుపు కణం తింటున్నావా, రగ్గడ్డి తింటున్నావా? అసలు ఈ భూప్రపంచం మీద నిన్ను మించిన సైకో ఉన్నాడ్రా? ఇసుకి భంగి నాకు తోడి నాకు ముఖ్యకర నాకు శశి, ఆ పురుష కాజరా, ఈ సైకో గాని తీసుకెళ్తారు. సైకోనేరా, సాధిస్తోనేరా, ఈ రాత్రికి నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నిన్ను చంపేసి నీ రక్తం తాగేస్తాను రా. రేయ్, రక్తం తాగుతారు నువ్వు, నువ్వు పెద్ద ధర్మేందరువు, సర్వనాశనం అయిపోయింది నా జీవితం నీ వల్ల. కొత్త కమ్మైన బయట నుంచి చూస్తున్నాను రా, కొట్టి చీరో ప్యాక్ వేసుకుని మళ్ళీ కొట్టుకుందరు కానీ. ఏం రోగం పుట్టిందా? ఒరేయ్, ఇంతకీ తెలంగాణ వస్తుందంటావా? నాది వైజాగ్ సిమ్ కదా, ఒకవేళ తెలంగాణ వస్తే రోమింగ్ ఛార్జ్ పడతాయని భలే టెన్షన్ గుందిరా. ఆగరా, ఆ రోమింగ్ ఛార్జ్ దెబ్బకి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయరా, దెయ్యాలు కూడా కనిపిస్తున్నాయరా. నా కర్మరా. రేయ్, నీది వైజాగ్ సిమ్మే కదరా. వైజాగ్ సిమ్ అయితే సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెద్ద
పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.